జగిత్యాల పట్టణంలోని 14-16-32 వార్డుల చౌరస్తాలో హనుమాన్ ఆలయం ముందు స్థానిక కౌన్సిలర్ కూతురు రాజేష్ మరియు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చిన్ననాటి నుండి పాఠశాల పుస్తకాల్లో శివాజీ మహారాజ్ ధైర్య సాహసాల గురించి చదువుకున్నామని, ఆనాడు ధైర్యంతో విదేశీయులపై తిరగబడి దేశ రక్షణకు పాటుపడ్డాడని, శివాజీ ధైర్య సాహసాలు తల్లిని గౌరవించే విధానం ఈనాటి యువత స్ఫూర్తిగా తీసుకోరని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కూతురు పద్మ, కూతురు శేఖర్ పాటు కోరే గంగమల్లు, బండారి రజని, నరేందర్, కూసరి అనిల్, ఏఎంసీ డైరెక్టర్ మల్లయ్య, నాయకులు భోగ ప్రవీణ్, చింత గంగాధర్, టౌన్ యూత్ ఉపాధ్యక్షులు రాజు, అభి, రాజన్న, గంగారాజం, అర్జున్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఆయుష్యేంద్రే పృష్ఠతి భవాని శంకర పార్వతీ రాజరాజేశ్వర శ్రీ సూర్యనారాయణ छत्रपति शिवाजी महाराज की जय, शिवाजी महाराज की जय, हिंदू सम्राट छत्रपति शिवाजी महाराज की जय, हिंदू सम्राट छत्रपति शिवाजी महाराज की जय, Thank you.
शिवाजी महाराज की जय। शिवाजी पटेल महाराज की जय। हिंदू सम्राट छत्रपति शिवाजी पटेल महाराज की जय। जय हिंद जय తెలంగాణ జైత్యాల పట్టణంలో అతి పెద్ద సామాజిక వర్గమైన రైతులు నివసించే ఈ హనుమానవాడలో 16-32 16వ వార్డు గూడలి హనుమాన్ దేవాలయం ముందు కౌన్సిలర్ కూతురు రాజేష్ గారు వారి మిత్ర బృందము శివాజీ మహారాజ్ అభిమానులు అందరూ కూడా కలిసి ఈరోజు శివాజీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. మనందరికీ తెలుసు, చదువుకున్న నాటి నుంచి బాల్యం నుంచే మనం పుస్తకాలలో చదవడం జరిగింది. ఛత్రపతి శివరాజు గారి శివాజీ మహారాజ్ గారి ధైర్య సాహసాలు, వారు ఆనాటి విదేశీ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన యుద్ధాల గురించి, వ్యక్తిగతంగా నాకు కూడా ఈ చరిత్ర పట్ల ఇలాంటి గొప్పవారి పట్ల అభిమానము భక్తి ఉంది. కాబట్టి నేను కూడా కిలా కూడా ఎప్పుడో చదువుకునేటప్పుడే చూసి వచ్చిన, నేను చాలా రెగ్యులర్గా శ్రీశైలం వెళ్తూ ఉంటాను. నాకు శ్రీశైలం మల్లికార్జున స్వామి బ్రహ్మరాంభిక అక్కడ దర్శనం అంటే, వాస్తవానికి ఎక్కువ మంది తిరుపతి వెళ్తుంటారు, కానీ శ్రీశైలం కూడా నాకంటే అదొక చాలా భక్తి ఉంటుంది. మొన్న ఈ సంవత్సరం కూడా జనవరిలోనే డేట్ గ్యాప్ లేదు, ఈ మధ్యలోనే నేను శ్రీశైలం వెళ్ళిన సందర్భంలో సతీ సమేతంగా అక్కడ శివాజీ స్మృతి కేంద్రము వారి తపస్సును వారి భక్తిని గ్రహించిన బ్రహ్మరాంభిక దేవి ఖడ్గం ఇచ్చే విగ్రహ ఆ ఫోటో కూడా అదంతా కూడా ఉంది, విగ్రహం ఉంది, నేను కూడా ఫోటో దిగొచ్చాను. అలాంటి శివాజీ మహారాజ్కు బ్రహ్మరాంభిక దేవి స్వయాన వచ్చి ఖడ్గం కూడా ప్రసాదించింది. కాబట్టి మరి శివాజీ మహారాజును మన ప్రాంతంలో ఒక మరాఠా మహారాజు, దాని మనకున్న ముంబై అనుబంధము దాంతో మన ప్రాంతంలో చాలామంది అభిమానిస్తారు, ఆదరిస్తారు. ఈరోజు అలాంటి ధైర్యశాలి అయిన శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.